హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఇది రాజకీయ చాణక్యం జగన్ మైండ్ గేమ్ దెబ్బకి విపక్షాల మైండ్ బ్లాక్ ఏపీలో వైసీపీ వర్సే టీడీపీ గా సాగిపోతున్న పోరులో వైఎస్ జగన్ పదే పదే పైచేయి సాధిస్తుండడం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేతగా జగన్ మొదలుపెట్టిన మైండ్ గేమ్ వ్యూహాలు ఇప్పటికీ నిరాటంకంగా సాగిపోతుండగా ఇప్పుడు అవి మరి కాస్త రాటుదేలినట్లే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వాటిని అడ్డుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు చివరికి ఓడినా తనదే పైచేయిగా జగన్ మార్చుకుంటున్న తీరుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరుకు పదేళ్ల చరిత్ర ఉంది వైసీపీ ఆవిర్భావం తరువాత అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్కు టీడీపీ పరోక్ష మద్దతు అందించడం ద్వారా మొదలైన పోరు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది మధ్యలో ఇద్దరికీ కొన్ని తీపి చేదు అనుభవాలు అధికార విపక్ష భేదాలు తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్గా సాగిపోతోంది గతంలో టీడీపీ అధికారంలో ఉండేగా వైసీపీని వైసీపీ అధినేత జగన్ను ఎలా టార్గెట్ చేసిందో ఇప్పుడు సరిగ్గా అంతకు రెండింతలు జగన్ టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు దీంతో జగన్ చంద్రబాబు పోర్ రోజు రోజుకు కొత్త పుంతల తొక్కుతోంది గతంలో టీడీపీ అధికారంలో ఉండేగా వైసీపీ విపక్షంలో ఉండేది అప్పట్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి వెచ్చలవిడిగా ఫిరాయించేవారు దానిని అడ్డుకునేందుకు వైసీపీ అధినేత జగన్ ఏమాత్రం ప్రయత్నాలు చేసేవారు కాదు కేవలం టీడీపీ సంతలో పశువులను కొన్నట్లుగా తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తోందని ఆరోపణలు మాత్రం చేసేవారు అంతటితో ఆగకుండా త్వరలో టీడీపీ నుంచి కీలక నేతలు ఎమ్మెల్యేలు తమ గూటికి వస్తారంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు దీంతో అధికార పార్టీ అయిన టీడీపీని వదిలి విపక్ష వైసీపీకి నేతలు ఎందుకు వెళ్తారన్న చర్చ మొదలైంది ఆ చర్చ కాస్త ఆ తర్వాత మరింత తీవ్రమై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి చాలామంది టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరిపోయారు ఆ తర్వాత ప్రజలే వారికి ఆమోదముద్ర కూడా వేసేశారు గతంలో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి కేంద్ర రాష్ట్రాల్లో విజయాలు సాధించాయి వీరిద్దరి కాపురం సవ్యంగా సాగిపోతున్న తరుణంలో జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టారు అప్పట్లో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా కూడా సాధించలేకపోతోందని జగన్ విమర్శించేవారు ప్రజల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు చివరికి టీడీపీ కేంద్రంలోనే ఉంటే వచ్చే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయమనే స్థాయిలో మైండ్ గేమ్ ప్రచారం సాగింది దీంతో టీడీపీ వైసీపీ మైండ్ గేమ్ ట్రాప్లో పడి కేంద్రానికి గుడ్ బై చెప్పేసింది జగన్ అంతటితో ఆగలేదు టీడీపీ కేంద్రంలో పదవులు వదులుకున్నా ఇంకా ఎన్డీఏలోనే ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు దీంతో చివరికి టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పడం బయటకు వచ్చి బీజేపీపై ధర్మ పోరాటం చేయడం ఘోర పరాజయంతో ఇంటిలో కూర్చోవడం వరుసగా జరిగిపోయాయి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అదే మైండ్ గేమ్ కొనసాగిస్తున్నారు కీలకమైన అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా దానిపై టీడీపీ విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్నారు చివరికి కోర్టుల్లో అవి చల్లవని తెలిసి ముందడుగు వేస్తున్నారు అంతిమంగా కోర్టులు వాటిని కొట్టేయడంతో టీడీపీ ప్రజాహిత నిర్ణయాలను అడ్డుకుంటోందని మరో ప్రచారానికి తెరదీస్తున్నారు దీంతో ప్రజల్లోనూ ప్రభుత్వం తమ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే టీడీపీ అడ్డుపడుతోందన్న భావన వ్యక్తమవుతోంది ఇళ్ల స్థలాల పంపిణీతో మొదలుపెట్టి ఇంగ్లీష్ మీడియం డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం రద్దు తాజాగా టీటీడీ జంబో బోర్డు ఇలా ప్రతి విషయంలోనూ జగన్ మైండ్ గేమ్ నిరాటంకంగా సాగిపోతోంది ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను జగన్ అత్యంత వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు తద్వారా టీడీపీపై మరో మైండ్ గేమ్ పాచిక విసిరారు మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నారన్న భావన ప్రజల్లో కల్పిస్తున్నారు దీంతో మూడు రాజధానులను అడ్డుకునేందుకు టీడీపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఇప్పుడు ఇందులో ఏ రాజధానిని వ్యతిరేకించినా అక్కడి ప్రజల దృష్టిలో టీడీపీ నేతలు విలన్లుగా మారడం ఖాయం అందుకే మూడు రాజధానుల వ్యవహారాన్ని కోర్టులకు వదిలిపెట్టి టీడీపీ మిగతా అంశాలపై పోరు సాగిస్తోంది తద్వారా జగన్ ఇక్కడ మైండ్ గేమ్లో విజయం సాధించినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కానీ వీటిని అమలు చేసేంత డబ్బు ప్రభుత్వం వద్దలేదు ఎప్పుడో టీడీపీ హయాంలోనే ఖజానా ఖాళీ అయిపోయింది దీంతో రోజురోజుకు భారీ స్థాయిలో ప్రభుత్వం అప్పులు తీసుకొస్తోంది వీటిపై విపక్ష టీడీపీ రోజు విమర్శలు చేస్తూనే ఉంది అయినా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది అదేమని అడిగితే ప్రజల కోసం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ఆ మాత్రం అప్పులు చేయకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తోంది దీంతో సంక్షేమ పథకాలని ఆపమని చెప్పే ధైర్యం లేక అప్పుల్ని రోజు విమర్శిస్తూ టీడీపీ కాలం గడిపేస్తోంది విపక్షాలని తన మైండ్ గేమ్తో ప్రతి విషయంలో కట్టిపడేస్తున్న సీఎం జగన్ అప్రతిహతంగా తన మైండ్ గేమ్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు తాను చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ తనకు మైలేజ్ దక్కేలా విపక్ష పార్టీలు విమర్శిస్తే వారికి రాజకీయంగా నష్టం చేకూరేలా జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు దీంతో ఎప్పుడో విపక్షాలు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అధికారులకు వచ్చినా సరే టీడీపీపై పై చేయి సాధిస్తూనే ఉన్నారు ఎన్నికల సంగతి సరే ఇలా ప్రతి విషయంలోనూ జగన్ నేరుగా దాడి కంటే మైండ్ గేమ్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు దీంతో విపక్ష పార్టీలు కూడా పదే పదే విమర్శలు చేయడం మినహా నేరుగా ఏ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డు తగలని పరిస్థితి క్రియేట్ చేసేస్తున్నారు